హామీలు విస్మరించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ తరలిగా ఉద్వేగ నిరసన వ్యక్తం చేశారు. 10 తలలు కలిగిన సీఎం కేసీఆర్ ఇక ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఇక బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నటరాజ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కేజీ టూ పీజీ, ఉచిత విద్య, నిర్బంధ విద్య, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగ భృతి, నిరుద్యోగ భృతి, అలాగే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి వంటి ఎన్నో హామీలు విస్మరించిందని మండిపడ్డారన. అలాగే ఇప్పటి వరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, రైతు రుణమాఫీ కూడా చేయలేదని, ముస్లింలకు, గర్భిణీలకు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసేందుకు ఇక ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, నిర్మించింది ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కనీసం రేషన్ కార్డు కూడా ఇప్పించలేదని అసమర్థుడు కేసీఆర్ అని అన్నారు. బలహీనుడు ఎమ్మెల్యే జోగురామన్ అంటూ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్ చెప్పిన వారికి రేషన్ కార్డులు ఇచ్చేవారన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆదేశించినా పని కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి దగాకోరు ప్రభుత్వాన్ని పాతి బొంద పెట్టాలంటూ ఘాటైన విమర్శలు చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే జోగురామన్ను ఇంటికి సాగనంపాలన్నారు ఆయన. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేలా ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ఈ దశాబ్ది ఉత్సవాలు దగాకోరు ఉత్సవాలంటూ ఉద్ఘాటించారు. నిరసన తెలపని ఎరా, ప్రజల హక్కు నిరసన తెలపడం, ప్రజల హక్కు నిరసన తెలపడం, ప్రజల హక్కు, ప్రజల హక్కు, ప్రజాస్వామ్య దేశమా ఇది, ప్రజల హక్కు ఇది, నిరసన తెలపడం ప్రజల హక్కు. రాజరికమా? మీరు కేసీఆర్ సామంతులా? కేసీఆర్ బంధులా? ప్రభుత్వం మీకు జీతం ఇచ్చేది, కాంగ్రెస్ బడొచ్చిన మీరు జీతం చేయాలా? ఇదేనా పద్ధతి? ఇస్తారా మీరు పోలీసులు? టిఆర్ఎస్ కార్యకర్త కార్యకర్తలా? మీరు కార్యకర్తలా? డౌన్ డౌన్ నిరసన తెలపనియరా? డౌన్ 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 కేసీఆర్ డౌన్ డౌన్ నిరసన తెలపనియరా? డౌన్ డౌన్ నిరసన తెలపనియరా? బీఆర్ఎస్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ బీఆర్ఎస్ డౌన్ డౌన్ ఒక్కటండి. ఈ ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం, నిరసన తెలపడం ప్రజల హక్కు, నిరసనని కూడా తెలపనియకుండా ఉండడం, ఇది ఎంతవరకు న్యాయం? పోలీస్ సోదరులారా, మీరు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చేది, ఈ టిఆర్ఎస్ పార్టీ కాదు మీకు ఉద్యోగం ఇచ్చేది. ప్రజలారా మీరు గమనించండి, మేము ఏం చేస్తామన్నాం? ఒక చిన్న ఫ్లెక్సీ కాల పెడతామన్నాం, అది కూడా మమ్మల్ని దిష్టి బొమ్మని కాల పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇదేం పద్ధతి? ప్రజల్ని అడుగుతున్నాం. ఇట్లనే కేసీఆర్ ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ లో ధర్నా చౌక్ని ఎత్తేస్తే సుప్రీం కోర్టు ధర్నా చౌక్ని, హైకోర్టు కోర్టు పర్మిషన్ తోని ధర్నా చౌక్ ని తీసుకొచ్చుకున్నాం. దిష్టి బొమ్మ దహనం చేయడానికి కూడా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నిజంగా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నది నిరంకుశమైనటువంటి పాలన, రాచరిక పాలన, ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాడరట్టి పాడమోసి ఈ ప్రభుత్వాన్ని కాలబెట్టేది తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదనడానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నా, నేను నిజంగా తలదించుకుంటున్నా. ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును కూడా ప్రజల నుంచి తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారు, ప్రజలే పాతి పెడతారు. అప్పటి వరకు మా పోరాటం ఆగదు.